అనకాపల్లి ఆసుపత్రిలో గ్యాస్ లీకేజీ బాధితుల్ని మంత్రి అమర్నాథ్ పరామర్శించారు. లైవ్ ద్వారా చూద్దాం. ఒక ప్రిలిమినరీ పూర్తి స్థాయి అది రూట్ కాజ్ అనేటువంటిది ఇదైనప్పటికీ ఆ ఫ్యూమిగేషన్ వల్ల ఏసీ డక్ట్స్ లోకి అది ఇన్హేల్ చేసి తద్వారా ఈ ఏసీ డక్ట్స్ లోంచి రావడం వల్ల ఇన్సిడెంట్ జరిగింది అనేటువంటిది ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడం కన్సర్న్డ్ కంపెనీకి నోటీసులు ఇవ్వడం వారు షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రాసిక్యూషన్ కూడా మేము ఇచ్చేస్తాం మీరు సమాధానం ఇచ్చిన తర్వాత మీరు సరైనటువంటి సమాధానం చెప్పకపోతే ప్రాసిక్యూషన్ కూడా మేము సెక్షన్ 41 ప్రకారం చేస్తాం అనేటువంటిది కూడా వారికి చెప్పడం జరిగింది. వారు సహజంగా ఈ నోటీస్ ఇచ్చినటువంటి 36 అంటే జూన్ 30వ తారీఖున కంపెనీకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి నోటీస్ కి సహజంగా 2 మంత్స్ టైం ఉంటుంది కాబట్టి ఇచ్చినటువంటి మేము 2 మంత్స్ టైం వారు తీసుకుంటున్నారు. మేము మనమైతే షోకాజ్ నోటీస్ ఇవ్వడం అనేటువంటిది ప్రాక్టీస్ డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కన్సర్న్ ఎన్వైరన్మెంట్ అండ్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఫర్దర్ రీసెర్చ్ కోసం ఐసీఎంఆర్కి అంటే మెడికల్ సంబంధించినటువంటిది కూడా ఏ రకంగా వీరు ఎఫెక్ట్ అయ్యారు దానికి కారణాలు ఏంటి మెడికల్ లైన్స్ లో కూడా అసలు దీనికి కారణం ఏంటి అనేటువంటిది ఇదే కారణం చేత అయ్యింది అనేటువంటి దాని మీద కూడా చెప్పడం జరిగింది. ఈలోపు ఎంక్వైరీ ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో మళ్ళీ ఇన్సిడెంట్ జరగడం అనేటువంటిది చాలా దురదృష్టకరం చాలా బాధ.